అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముత్యాలమ్మ గుడికి వెళ్తున్నాను. ఈ గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా? నెల్లూరు జిల్లాలోని తూర్పు కాన్పూర్లో ఉంది. ఈమె చాలా మహిమ కలిగిన తల్లి. ఈమెను దర్శించడానికి తెలుగు రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇంకెందుకు ఆలస్యం? వచ్చేయండి మరి, నాతో పాటు మీరు ముత్యాలమ్మను దర్శిద్దాం. చూస్తున్నారు కదా దారంతా ఎంత అందంగా ఉందో. ఒకవైపు పచ్చని గోడ కట్టినట్టున్న యూకలిప్టస్ చెట్లు, మరోవైపు ఎండకి తలతలలాడుతున్న ఇసుక దిబ్బలు. ఇది మామూలు ఇసుక అనుకుంటున్నారేమో, కానే కాదండి, ఇది సిలికా. ఈ ఏరియా సిలికా మైన్స్కి ప్రసిద్ధి. ఈ చుట్టుపక్కలంతా సిలికా మైన్సే. ఒక రకంగా ఇది బంగారు ఇసుకేనండి. గుడి దగ్గరకు వచ్చేసాం. ఇది ఎంట్రన్స్, అది గాలిగోపురం. ఇక లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అమ్మవారు, రైట్ సైడ్ శివయ్య. ఇక లోపల రాగి చెట్టు, కింద నాగశిలలు, త్రిశూరాలు, అమ్మవారి రూపం ఉన్నాయి. గుడి లోపల చాలా విశాలంగా ఉంది. గుడి ప్రహరీన అనుకుని నాలుగు వైపులా మండపం కూడా ఉంది. గుడి పైన చుట్టూతా అమ్మవారి మూర్తులున్నాయి. ఇక ముందు భాగంలో ఒక విశాలమైన మండపం. దీని అందం తెలియాలంటే దీన్ని దగ్గర నుంచి చూడాల్సిందే. దీని తర్వాత ముఖ మండపం. దీనికి ఎంటర్ అయ్యే తలుపులు, వాళ్ళు అంతా వుడ్ కార్వింగ్స్ తోనే ఉంది. ఈ కార్వింగ్స్ లో కూడా అమ్మవారి రూపాలే ఉన్నాయి. ఇక ముఖ మండపంలోని స్తంభాలన్నీ బ్రాస్తో కవర్ చేస్తున్నాయి. వాటి మీద కూడా అష్టాదశ పీఠాల అమ్మవార్ల రూపాలే ఉన్నాయి. గర్భాలయానికి ముందు అమ్మవారి ఉత్సవమూర్తి, తర్వాత అమ్మవారు. చూస్తున్నారు కదా అమ్మ ఎంత కలగా ఉందో. ఏప్రిల్ నెలలో ఈమె జాతర జరుగుతుంది, అప్పుడు చూడాలి. ఇంత విశాలంగా ఉన్న ఈ గుడి కూడా సరిపోదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది వస్తారు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా రెండో వైపు కూడా ఎంత విశాలంగా ఉందో. చూశారు కదా మనం ముత్యాలమ్మ తల్లిని ఎలా ఉందో, మీరే చెప్పండి.